శరణ్ నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విరియ ఇది ప్రారంభం. 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:49 నుంచి 4 అక్టోబర్ 2024 శుక్రవారం రాత్రి 2:51 వరకు విదియా తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనక దుర్గమ్మ వారు శ్రీ గాయత్రీ దేవిగాను శ్రీశైలం భ్రమరాంబికాదేవి బ్రహ్మచారి రూపంలోను దర్శనమిస్తారు. శరణ్ నవరాత్రి రెండవ రోజు పూజను నిర్వహించుకునే తేదీ 4 అక్టోబర్ 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం చిత్త సాయంత్రం 5:32 వరకు ఉన్నది. తదుపరి స్వాతి. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి ఉదయం 8:15 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం 9:03 నుండి ఉదయం 10:30 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్లు సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:35 లోపు మీరు పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున గాయత్రీదేవికి అల్లపు గారెలు నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు దద్దోజనాన్ని నివేదించాలి. అదే బ్రహ్మచారిణి దేవికైతే పులిగోరను నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతోటి లేదా కలువ పువ్వులతోటి అర్చించాలి. ఈ రోజున అమ్మవారిని గాయత్రి కవచం లేదా గాయత్రి స్తోత్రాన్ని పఠించాలి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం చదువుకోవలసిన శ్లోకాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నానండి. వాటిని మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించండి. ఈ రోజున విసర్జించవలసిన ఆహారం వంకాయి. ఈ రోజున ఎర్రటి గాజులను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున గాయత్రీదేవిని పూజించడం వల్ల కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్య బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనలోని తేజస్సు పెంపొందుతుంది.